టు F2 తెలుగు ఛానల్. మరింత పొలిటికల్ అండ్ ఎంటర్టైన్మెంట్ కంటెంట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి. దీని గురించి చాలా రోజులుగా అనేక మంది నిపుణులు కానీ జర్నలిస్టులు కానీ మాట్లాడుతూనే ఉన్నారు. ఎక్కడెక్కడైతే కరోనా ప్రభావిత ప్రాంతాలు ఉన్నాయో అక్కడ ఈ సోడియం హైపోక్లోరైడ్ ద్రావణాన్ని కానీ లేదా బ్లీచింగ్ పౌడర్ని కానీ విడివిగా జల్లుతూ ఉన్నటువంటి పరిస్థితి. అయినప్పటికీ కూడా ఆయా ప్రాంతాల్లో కరోనా కేసులు కంట్రోల్లోకి రావట్లేదు. ఎక్కడైతే ఈ కరోనా ప్రభావిత ప్రాంతాలు ఉన్నాయో అక్కడే చైన్ రియాక్షన్ లాగా నెంబర్ ఆఫ్ కరోనా కేసెస్ వస్తూ ఉన్నాయి. అక్కడ చేస్తున్న శానిటేషన్ వల్ల ఎలాంటి ఉపయోగం ఉండనటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఒక సంఘటన కాకినాడలో చోటు చేసుకుంది. అది అందరూ నివ్వెరబోయేలా చేసింది. అదేంటంటే కాకినాడలో ఈ కరోనా ప్రభావిత ప్రాంతాల్లో జరుగుతున్న బ్లీచింగ్ పౌడర్లో ఎలాంటి దమ్ము లేదని, అక్కడ ఈ చిన్న వాసన తప్ప పెద్ద ప్రయోజనం ఏం కనపడట్లేదని సిబ్బంది కలెక్టర్కి తెలియజేయడంతో కలెక్టర్ దాని మీద ఎంక్వైరీ చేసే ప్రయత్నం చేశారు. సో ఇది ఎక్కడి నుంచి వచ్చింది, కాంట్రాక్టర్స్ ఎక్కడి నుంచి దీనిని తెప్పించారు అనేది ఎంక్వైరీ చేస్తే గుంటూరులోని పిడుగురాళ్ళ నుంచి ఈ బ్లీచింగ్ పౌడర్ వచ్చినట్లుగా అధికారులు గుర్తించారు. వెంటనే గుంటూరు జిల్లా కలెక్టర్తో కాకినాడకి సంబంధించిన కలెక్టర్ మాట్లాడటం జరిగింది. ఇక్కడ కూడా అధికారుల సమన్వయం వల్ల ఇది బయటపడినటువంటి పరిస్థితి. వెంటనే గుంటూరు జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఈ పిడుగురాళ్ళకు సంబంధించి బ్లీచింగ్ పౌడర్ కర్మాగారాలు ఎక్కడున్నాయి, ఎక్కడి నుంచి ఇది ట్రావెల్ అయింది అనేది ఎంక్వైరీ చేస్తే తెలిసింది ఏంటంటే అసలు పిడుగురాళ్ళలో బ్లీచింగ్ పౌడర్కి సంబంధించిన కర్మాగారాలు ఏమీ లేవని ఆయన తెలుసుకోవడంతో అంతా నిర్ధాంతపోయారు. అంటే జనరల్గా పిడుగురాళ్ళ ప్రాంతంలో సున్నపురాయి నిక్షేపాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అక్కడ సున్నపురాయి తొగుతూ ఉంటారు. అక్కడి నుంచే అన్ని చోట్లకి కూడా అది ట్రావెల్ అవుతూ ఉంటుంది. ఇలాంటి నేపథ్యంలో మరి బ్లీచింగ్ పౌడర్ స్థానంలో సున్నానే పంపించారా అనేటటువంటిది ఒక పెద్ద నమ్మకం అయితే ఇక్కడ ఏర్పడిపోయిన పరిస్థితి. అంటే ఇలాంటి సమయంలో కూడా ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోవటం, కాంట్రాక్టర్ల ద్వారా ఇలాంటి సంఘటనలు జరగడం అనేది నిజంగా అందరినీ నిర్ధాంతపరిచినటువంటి విషయమే. అందుకే ఈ క్వాలిటీ ఆఫ్ బ్లీచింగ్ పౌడర్ కానీ హైపోక్లోరైడ్ ద్రావణం కానీ సక్రమంగా లేని పక్షంలో కరోనా నియంత్రణ అనేది సాధ్యమైనటువంటి పరిస్థితి. పైగా 70-80 కోట్ల రూపాయలు దీని మీద ఖర్చు చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ డబ్బంతో కూడా బూడిదలు పోసిన పన్నీరే అవ్వడం ఇక్కడ బాధాకరమైన విషయం. కాబట్టి ఇక నుంచిన రాబోయే కాలంలో ప్రభుత్వాలు దీని మీద హై కాన్సన్ట్రేషన్ చేసి శానిటైజేషన్ సక్రమంగా క్వాలిటీతో జరిగే విధంగా చూస్తారని ఆశిద్దాం.